ఫ్రెండ్స్ ఏయో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ న్యూ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ని మీరు అన్ని బ్యాంక్ అకౌంట్స్ లాగానే మీ ఫోన్పేకి గూగుల్ పేకి పేటిఎంకి అన్ని యూపీఐ యాప్స్ కి కనెక్ట్ చేసుకుని మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ఇనిషియల్ డిపాజిట్ చేయకుండా ఈ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది అండ్ ఇది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇందులో సేవింగ్స్ లో డిపాజిట్ చేసుకోవచ్చు ఇందులో మీరు సేవింగ్ ఉంచుకునే అమౌంట్ కి వేరే బ్యాంక్స్ కన్నా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలాగే మీకు అవసరం ఉన్నప్పుడు ఈ అకౌంట్ కంప్లీట్లీ జీరో చేసినా కానీ మీకు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉండవు అండ్ ఈ అకౌంట్ తో మీకు ఫ్రీ చెక్ బుక్ వస్తుంది అండ్ డెబిట్ కార్డు కూడా వస్తుంది డెబిట్ కార్డ్ కి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏ రోజుల్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ తీసుకుంటున్నాయి డెబిట్ కార్డ్కి కి బట్ ఇది అన్ని బ్యాంక్స్ కల్లా లోయస్ ఛార్జెస్ వన్ సెవెంటీ సెవెన్ రూపీస్కే డెబిట్ కార్డ్ ఛార్జెస్ అనేది తీసుకొని మన కార్డు ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈ డెబిట్ కార్డ్ ద్వారా మీకు ఫెస్టివల్ సీజన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ంత్ర ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో జరిగే సేల్స్ లో గ్యాస్ బ్యాక్స్ వస్తాయి అండ్ అలాగే మీకు యూటిలిటీ బిల్స్ పే చేస్తారు కదా పవర్ బిల్ రీఛార్జెస్ అట్లాంటప్పుడు కూడా ఈ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు చాలా వరకు క్యాష్ బ్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఫోన్పే నుండి పేటీఎం నుంచి సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కార్డులో అవన్నీ మీకు ముందు ముందు వీడియోలో అర్థమవుతాయి అండ్ లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బాన్ ఆల్లో పెట్టుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఆఫీషియల్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎక్కడ స్కిప్ చేయకండి సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ గా ఏయు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే పేజ్కి వచ్చేస్తారు సో ఇక్కడ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ సింబల్ పైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి తర్వాత స్టెప్ లో మీ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి టిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయండి సో మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి మరోసారి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి తర్వాత మీ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇది ఆటోమేటిక్ గా ఫిక్స్ చేసుకుంటది సో ఇక్కడ మీ నేమ్ గాని మీ జెండర్ మీ ఏజ్ మీ అడ్రస్ ఇవన్నీ కూడా చూపిస్తే ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అందా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ లో మీ లో ఉన్న విధంగా మీ ఫోటో డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ వస్తే కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చూసుకోండి తర్వాత మీ మ్యారటల్ స్టేటస్ మీరు సింగిల్ అయితే సింగిల్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీరు యూజ్ చేసే ఇమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి తర్వాత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ ఇన్ కేసు మీరు మ్యారీడ్ అయితే మీ వైఫ్ నేమ్ ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీరు ఉమెన్ అయితే మీ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మీ నామినీ అనేది యాడ్ చేసుకుంటారు అని అడుగుతుంది ఇప్పుడు డ్ చేసుకోవచ్చు తర్వాత కూడా అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత యాడ్ చేసుకుంటా అనుకుంటున్నా నేను ఇక్కడ నో ఐ ఇట్ లెటర్ పైన క్లిక్ చేస్తున్నా సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నా తర్వాత మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది చూపిస్తుంది ఇందాక ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది చూపిస్తుంది సో ఆ అడ్రస్ కి మేము వెల్కమ్ కిట్ పంపిస్తాం అంటే డెబిట్ కార్డు చెక్ బుక్ కానీ అవి పంపిస్తామని చెప్తుంది సో అక్కడ ఉన్న అడ్రస్ లోనే మీరు ఉంటున్నట్టయితే అక్కడికే మీకు వెల్కమ్ కిట్ అనేది కావాల్సి వస్తే ఇక్కడ ఎస్పై ఉండనివ్వండి ఇది ఎస్ పై నుంచి అప్డేట్ అడ్రస్ పైన క్లిక్ చేయండి లేదు ఇక్కడ వచ్చిన అడ్రస్ వేరేది మేము ఉంటున్న అడ్రస్ వేరేది అనుకున్నారు అనుకోండి ఇక్కడ ఇట్స్ డిఫరెంట్ పైన క్లిక్ చేసేసి మీరు ఉంటున్న అడ్రస్ అనేది ఎంటర్ చేసేసి అప్డేట్ అడ్రస్ పైన క్లిక్ చేస్తే ఆ అడ్రస్కి మీరు వెల్కమ్ కిట్ అనేది వచ్చేస్తుంది సో తర్వాత స్టెప్లో మీకు ఒక బ్రాంచ్ అనేది సజెస్ట్ చేస్తుంది అంటే మీ పిన్ కోడ్ అవన్నీ తీసుకుంది కదా ఇది ఆటోమేటిక్ ఆధార్ అడ్రస్ నుంచి సో మీకు దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ని ఇక్కడ చూపిస్తుంది సో ఆ బ్రాంచ్ ఓకే అయితే మీరు దాన్ని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేసు అది కాకుండా వేరే ఏమైనా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన బ్రాంచ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ స్టేట్లోనే బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ అయితే డీటెయిల్స్ అనేది అడుగుతుంది సో ఇక్కడ దగ్గర మీరు ప్రైవేట్ సాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా లేకపోతే స్టూడెంట్ అన్ఎంప్లాయిడా రిటైర్డ్ సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫార్మర్ అని కూడా ఉంటుంది గవర్నమెంట్ సాలరీడ్ అని కూడా ఉంటుంది మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఆన్యువల్ ఇన్కమ్ సంవత్సరం సంపాదన ఎంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీకు ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఐగ్రీ బాక్స్ అనేది చేసేసి సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి తర్వాత స్టెప్ లో మీకు అకౌంట్ టైప్స్ అనేది చూపిస్తుంది అంటే ప్రతి బ్యాంక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్ అకౌంట్స్ ఉంటాయి కదా సో అకౌంట్ టైప్ అనేది చూపిస్తుంది ఈ అకౌంట్ టైప్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏయు సేవింగ్స్ వాల్యూ అని చూపిస్తుంది ఇందులో యావరేజ్ బ్యాలెన్స్ మంత్లీ ఫైవ్ థౌసండ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు అండ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఫ్రీ అన్లిమిటెడ్ పేమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చూపిస్తున్నారు బట్ ఇక్కడ యావరేజ్ మినిమమ్ బ్యాలెన్స్ ఫైవ్ థౌసండ్ అని చూపిస్తున్నారు బట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లోర్ అదర్ అకౌంట్ టైప్స్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇట్లాంటివి అకౌంట్ టైప్స్ అనేది వస్తాయి ఏయు రాయల్ కానీ ఏయు డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కానీ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ టైప్స్ వస్తాయి అందులో డిజిటల్ సేవింగ్స్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ఒకసారి చూడండి యావరేజ్ బ్యాలెన్స్ జీరో పర్ మంత్ అని ఉంటుంది అండ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అనువల్ లాకర్ సో ఇంకా డీటెయిల్స్ అన్ని చాలా ఉంటాయి అకౌంట్ కు సంబంధించిన బెనిఫిట్స్ అన్ని తెలుసుకోవాలంటే డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి బట్ మెయిన్గా మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబోలు కాబట్టి ఇక్కడ జీరో పర్ మంత్ ఉంది కదా ఏయూ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ సో దీని కింద ఇక్కడ చూసు ద అకౌంటర్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు నో మినిమమ్ ఫండింగ్ రిక్వైర్డ్ అని అంటుంది అంటే మీరు ఒక్క రూపాయి డిపాజిట్ చేయకుండా కానీ మీరు ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు డిపాజిట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ మీరు హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ మీకు ఎంతైతే అంత ఎంటర్ చేసేసి డిపాజిట్ కూడా చేసుకోవచ్చు సో డిపాజిట్ చేయము అని అనుకున్నట్లయితే ఇక్కడ జీరోని ఉంచేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ లో ప్లాటినం డెబిట్ కార్డ్ ఆన్యువల్ ఫీ చార్జెస్ అని చెప్పేసి చూపిస్తుంది వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పా సో అది టిక్ చేసి ఉంటుంది అట్లాగే ఉండనివ్వండి తర్వాత ఫ్రీ చెక్ బుక్ ట్వంటీ ఫైవ్ లీవ్స్ అని ఉంటది అది కూడా టిక్ చేసి ఉంటుంది అది అట్లాగే ఉండనివ్వండి ఆ రెండు టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి తర్వాత మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో మిమ్మల్ని కెమెరా పర్మిషన్ మైక్ పర్మిషన్ అడిగినా గానీ అలో చేసేసి క్లిక్ట్ స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి సో మీరు ఏయు వీడియో కేవైసీ ఏజెంట్ కైతే కనెక్ట్ అవుతారు సో వీడియో కేవైసీ లో ఏజెంట్ మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు ఆక్యుపేషన్ అంటే మీరు ఏం వర్క్ చేస్తారు ఆన్యువల్ ఇన్కమ్ ఎంత ఆ డీటెయిల్స్ అడిగారు కదా ఆ డీటెయిల్స్ అనేది ఒకసారి మళ్ళీ అడిగి వెరిఫై చేసుకుంటారు తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటారు ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించండి అండ్ అట్లాగే మీ వైట్ పేపర్ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అండ్ మీ సెల్ఫీ అనేది తీసుకుంటారు సో అది కంప్లీట్ చేసేసి మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసేస్తారు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఆర్ ఫార్టీ ఎయిట్ లోపు వీడియో కేవైసీ కంప్లీట్ అని మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్క్రీన్ పైన ఏయు జీరో వన్ జీరో వన్ యాప్ చూపిస్తున్నాను కదా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబరు మీకు టెక్స్ట్ మెసేజ్లో కస్టమర్ ఐడి డీటెయిల్స్ వస్తాయి కదా సో వాటిని యూజ్ చేసి మీరు అకౌంట్ అనేది లాగిన్ అయిపోయి మీరు ఆ యాప్ నుంచే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానీ బ్యాలెన్స్ చెకింగ్ కానీ స్టేట్మెంట్స్ కానీ డెబిట్ కార్డ్ పిన్ కానీ ప్రతిది కూడా మేనేజ్ చేసుకోవచ్చు లైక్ ఎస్బీఐకి యోనో యాప్ ఎట్లా ఉంటుందో అట్లాగా సో ఈ విధంగా మీరు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే మీ మొబైల్ ద్వారానే ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ మెయిల్ కి మెయిల్ చేయండి మా టీం నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇన్ కేస్ మీకు ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అకౌంట్ ఓపెన్ కాకపోయినా ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కానీ మీరు ఇండజెంట్ బ్యాంక్లో కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇండజెంట్ బ్యాంక్ కూడా చాలా ఏరియాస్లో బ్రాంచెస్ అనేది ఎక్స్పాండ్ అయిపోయినాయి సో దాని లింక్ కూడా నేను కమెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఇన్ కేసు మీకు అవసరం ఉంటే ఇండజెండ్ బ్యాంక్లో కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇండస్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తా ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వీడియో చూసి ఓపెన్ చేసుకోండి సో మరొక మంచి వేడితో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్